శుభంభ్యాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి డిసెంబర్ 15 నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నించేద్దాం. సింహరాశి వారు చూసుకునేసరికి చతుర్థ స్థానంలో బుధుడు శుక్రుడు ప్లస్ కేతు, పంచమలో చూసేసరికి రవి, షష్ఠ స్థానంలో గురుడు ప్లస్ శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే అష్టంలో కుజుడు కనిపిస్తున్నాడు, రాజ్యంలో రాహు కనిపిస్తున్నాడు. రాజ్యంలో ఉన్న రాహు వల్ల ఏం ఇబ్బంది పడక్కర్లేదు, మనకి ఏదో రాజ్యంలో ఒక చిన్న ధనలాభం చూపిస్తాడు, వరి అక్కర్లేదు. కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఏదో ఒక ఆదాయం ఇస్తాడు చేతిలోని, దాంతో మనం హ్యాపీ అయిపోవచ్చు, వరి అవ్వక్కర్లేదు. కానీ ఇక్కడ చూసుకోవాల్సిన పంచంలో కాకుండా చతుర్థంలో ఉన్న కేతువు ఇక్కడ బుధుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ ఏంటవుతుందంటే చతుర్థ స్థానం అంటే తల్లి గారి యొక్క స్థానం అంటాం. అక్కడ కేతువు ఉన్నాడు, బుధుడు శుక్రుడు ఉన్నాడు, మూడు గ్రహాలు. న్యూరో సంబంధించిన ప్రాబ్లం రావడం మీ అమ్మగారికి, దానివల్ల చిన్న సిజరింగ్ చేయవలసిన అవసరం, అయితే హెల్త్ ఇష్యూస్ రావడం, మోకాలు నొప్పులు రావడం, వీటికి సంబంధించిన ఏదో రెక్టిఫికేషన్ చేసుకుపోవడం, ఇవన్నీ జరిగే అవకాశం చతుర్థంలో కనబడుతున్నాయి. అలాగే చదువుకున్న విద్యార్థుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అంతవరకు తెలియనిగా తాటగా ఆలోచించి రాయాలనుకున్న ప్రశ్న ఏదైతే ఉందో అక్కడ పేపర్ దగ్గర పెట్టగానే అది మర్చిపోవడం, దానివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ రావడం, ఇటువంటి సంఘటన జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. పంచంలో ఉన్న రవి వల్ల కొంత నష్టం జరుగుతుంది. అది ఎటువంటి నష్టం అంటే రాష్ట్రాధిపతి పంచమస్థానం ఉన్నాడు, కానీ ఇక్కడ ఏంటంటే మనం తెలియకుండా పిల్లల ద్వారా ఏదో ఒక బర్నింగ్ ఇష్యూ జరుగుతుంది. ఆ జరిగిన బర్నింగ్ ఇష్యూ వల్ల మనం కొంత నష్టపోతాం. అంచేత పిల్లల విషయంలో వాళ్ళు తీసుకుంటున్న డిసిషన్ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏమైనా పలానా ఎక్స్పెన్సెస్ కావాలి అని అన్నప్పుడు అది ఎంతవరకు జెన్యూన్ అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. అది ఒక 25,000, 50,000, 100,000 రూపాయలు ఉన్న వస్తువుని కానీ, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన యాక్టివిటీ కానుకోండి, లేకపోతే ఒక వెహికల్ గురించి అనుకోండి, లేదా ఏదో ఒకటి కొనాలని ప్రయత్నం చేస్తారు పిల్లలు సరదాగా అనుకోండి, చదువుకోవడానికి అనుకోండి, అది ఎంతవరకు కరెక్ట్ అన్న దాని మీద కొంచెం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఒక 15 రోజుల తర్వాత మనం ఆలోచిద్దారా అని చెప్పగలిగితే, ఈ లోపల రవి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు ఆ ఆలోచన కానీ ఆ నిర్ణయం కానీ వాళ్ళ మైండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది మిస్మేనేజ్మెంటే, మన పొరపాటున అటువంటి ఆలోచన పెట్టామో అని వాళ్ళు అనుకోవచ్చు. ఇదే ఒక నష్టాన్ని మీద బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే 6 గంటలు ఉన్న శని గురువులో యొక్క కాంబినేషన్ ఏదైతే 24 తర్వాత కొంచెం మిస్ఫైర్ అవుతుందో, దానివల్ల ఆరోగ్యం మీద ఒక చిన్న దెబ్బతగిలే అవకాశం ఉంది. అంటే ఎలాంటి దెబ్బతగుతున్నాయని అనొచ్చు. ఇక్కడ శని ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో ఉంటాడు, అంచేత ఈ నాభి నుండి తెగువ భాగంలో ఒక అనాలిసిస్ చేసేటప్పుడు ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదో కొన్ని అన్వాంటెడ్ ఇష్యూస్ కనబడతాయి మనకు, దానివల్ల కొంతవరకు ఆరోగ్య సూత్రం పాటించవలసి వస్తుంది. అలాగే మీకు అష్టంలో కుజుడు కూడా ఉన్నాడు, అంటే ఆరో స్థానం పాడవుతుంది, అష్టమ స్థానం కూడా పాడవుతుంది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్పాలి ఏంటంటే 24 తర్వాత అష్టంలో ఉన్న కుజుడు భాగ్యంలోకి వెళ్తాడు, అది ఒక మంచి పని అని చెప్పచ్చు. కానీ 24 కన్నా అంటే 22-24 కన్నా మనకు శని గురువు కలయికతో ఇక్కడ అనారోగ్య స్థితిని తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. సో అక్కడ వాళ్ళు అంటే ఇదొక ఒక రకంగా చెప్పాలంటే మనం వెంట్రు వాసులో ఎన్నో సంఘటనలు మిస్ఫైర్ అవుతున్నాయి, అంటే ఒక చెడు మిస్ఫైర్ అయిపోతుంది ఇక్కడ. అంటే ఒక అదృష్టవంతులు చెప్పాలి సింహరాశి వారికి. ఎందుకంటే కుజుడు అక్కడ మారడం వల్ల ఏంటంటే ఇది మేజర్ ఇష్యూ కాకుండా మైనర్గానే ఉంటుంది. టెస్ట్ చేసినా కూడా, రిపోర్ట్స్ వచ్చినా కూడా వాటిని అన్నిటికీ మెడికల్ ద్వారా క్లియరెన్స్ వచ్చేటట్టుగాను అటువంటి స్థితిగతులు ఉంటుంది తప్ప అది మేజర్ జరగదు. సో ఇక రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఎటువంటి ఎలాగ ఉన్నప్పటికీ కూడా, ఆరోగ్యం ఎలాగ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక బలం అనేది కింద పడకుండా రాహు చూసుకుంటాడు కాబట్టి భయపడక్కర్లేదు. ఇక్కడ రాహు యొక్క సంబంధించిన గాయత్రి మంత్రము, అలాగే ఆరోగ్య సంబంధించిన రవికి సంబంధించిన మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే బాగుంటుంది. తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్ అనేది వ్యాపారం చేసే వాళ్ళకి, రాజనీతిలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక అద్భుతమైన ఫలితాలు, అంటే ప్రొఫెషనల్గా కొంత పాజిటివ్నెస్ రావడానికి అవకాశం బాగానే కనిపిస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఇంకా 24వ తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇది ఒక రూల్గా భావించి ఈ వారం రోజులు వెహికల్ అని నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. మిగిలిన విషయాలు చాలా బాగున్నాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యాతో. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.